హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ నుండి విడిపోయిన వ్యక్తి ఇప్పుడు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా కాంటాక్ట్ చేస్తారా లేదా, చేస్తే ఎప్పటికల్లా చేసే అవకాశం ఉంది, ఇవన్నీ చూద్దాం. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అలాగే ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాలు కావాలని అప్రోచ్ అవ్వచ్చు, అవి 100% వర్క్ అవుతాయి. ఎవరైనా టారోట్ నేర్చుకోవాలి అని అనుకుంటే క్లాసెస్ కోసం, టైమింగ్స్ అండ్ ఫీజ్ కోసం నాకు కాల్ చేయండి. అండ్ రీడింగ్స్ అవ్వచ్చు, రెమెడీస్ అవ్వచ్చు, ఇవన్నీ ఛార్జబుల్, అని అమౌంట్ పే చేయాలి. సో ఎవరైతే అమౌంట్ పే చేస్తాను అంటేనే రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈరోజు రీడింగ్ చూద్దాం. సో మీ నుండి దూరం అయినప్పటి నుంచి మీ పర్సన్ అసలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, మీకోసం తిరిగి రావాలనుకుంటున్నారా లేదా, ఇవన్నీ చూద్దాం. ఇది మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండి, ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి. ఓ మై గాడ్, ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. 3 of Swords ఎనర్జీ ఈ కార్డ్ చూడండి. సో ఇంకా మీరు సెపరేట్ అయ్యి ఎన్ని నెలలు అయిందో, మేబీ డేస్ అయిందో నాకు తెలీదు, బట్ తను ఇంకా ఇదే పెయిన్లో ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు, ఎందుకంటే తన ప్రజెంట్ ఎనర్జీయే 3 of Swords వచ్చింది. సో రైట్ నౌ తను ఏం ఆలోచిస్తున్నారంటే, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ 10 of Pentacles ఉంది, దీన్ని ఒకసారి క్లారిఫై చేద్దాం. సో ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ వల్ల మీరు విడిపోవడం జరిగింది, అంటే ఫ్యామిలీ తన ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, లేదా మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, లేదా ఫ్యామిలీ ఇష్యూస్ సంబంధించి మీకు గొడవలు జరగడం వల్లే మీరు సెపరేషన్ అయ్యారు. సో ఇప్పుడు కూడా మీతో మాట్లాడాలని ఉన్నా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ తనకు గుర్తొచ్చి కొంచెం వెనకడుగు వేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు, మీతో మాట్లాడకుండా ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే 10 of Pentacles క్లారిఫై చేస్తే 4 of Swords. సో మళ్ళీ ఎక్కడ ఇష్యూ వస్తుంది, ఇష్యూ వస్తే మీరు ఎక్కడ సఫర్ అవుతారు, లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆలోచించే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇక్కడ. బట్ మీరంటే చాలా చాలా ప్యాషన్ ఉంది, నైట్ ఆఫ్ వాండ్స్. బట్ అగైన్ మీ పర్సన్ ఏంటంటే, ఎప్పుడు మీ రిలేషన్షిప్లో ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ అనమాట. సో స్టెబిలిటీ అయితే లేదు, అంటే రీసెంట్ పాస్ట్లో కానీ రిలేషన్షిప్లో కానీ. బట్ స్టార్ అంటే మీతో ఉండాలి, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ రీయూనియన్ అవ్వాలి అనే కోరిక అయితే తినకుంది, కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, సో దానివల్లే స్టెప్ తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నారు. బట్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు, మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోర్స్, ద మూన్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్. చూడండి, ఈ 2 full opposite కార్డ్స్. ఇదేమో కమ్యూనికేషన్ కార్డు, ఇదేమో కమ్యూనికేషన్ చెయ్యకూడదు అన్నప్పుడు వచ్చే కార్డు. సో ఒకసారి కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు, బట్ అగైన్ అదర్ టైం వద్దు, చేయొద్దు, చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా నేను ముందు చేయకూడదు, ఏదైనా అవ్వచ్చు రీజన్, బట్ ఒకసారి చేయాలని ఒకసారి చేయకూడదని. సో మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు రైట్ నౌ, కమ్యూనికేట్ చేయాలి అని అన్న, బట్ మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఇక్కడ ద మూన్,
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎక్స్పెషల్ అక్వేరియస్ ఆర్ పైసీస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. మీనరాశి మూన్, సో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట, ఇది చేస్తే ఎలా అవుతుంది, ఇది చేస్తే ఎలా అవుతుంది. సో ఓవర్ థింకింగ్ అండ్ ఫుల్ కన్ఫ్యూజన్ మోడ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ మూన్ ఎనర్జీ. సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం, చూసిన తర్వాత అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా, తిరిగి వస్తారా లేదా, అసలు కమ్యూనికేషన్ అన్నా చేస్తారా లేదా, ఇవన్నీ చూద్దాం. సో చూడండి, కింగ్ ఆఫ్ వాండ్స్ చాలా చాలా ప్యాషన్ ఉంది మీరంటే, బట్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయరు. అండ్ టవర్ మూమెంట్, ఖచ్చితంగా తను ఇప్పుడు ఒక టవర్ మూమెంట్లో అయితే ఉన్నారు, అంటే ఈ సెపరేషన్ ఇదంతా తనకి హ్యాండిల్ చేయడం తన వల్ల అవ్వట్లేదు. సో త్రీ ఆఫ్ సోర్స్ అంటేనే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ అండి. సో మీ ఫీలింగ్స్ చూద్దాం. మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు కూడా మీ పర్సన్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఎలా బాధపడుతున్నారు. సో మీరు అలాగే బాధపడుతున్నారు, ఒంటరిగా కూర్చొని బాధపడడం, సో తన ప్రెజెన్స్ని మిస్ అవ్వడం. సో మీరైతే కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారండి మీ పర్సన్తో మాట్లాడట్లేదు అని. సో మీకు కూడా రీకన్సిలియేషన్ కావాలి, మీరు యూనియన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ బ్రేకప్ సైకిల్ కానీ సెపరేషన్ సైకిల్ కానీ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఒక న్యూ సైకిల్ ఎప్పుడు బిగిన్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నారు. సో మీరైతే రెడీ న్యూ బిగినింగ్కి, ఫుల్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్. మీకు రికన్సిలియేషన్ కావాలి, మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్ కానీ, స్టేట్స్ కానీ, కంట్రీస్ కానీ. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం. ఎస్, కమ్యూనికేషన్ అయితే చేస్తారు, 100% యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే 8 of Wands, King of Wands అండ్ 2 of Wands ఆల్రెడీ తను ఒక డెసిషన్ తీసుకున్నారు యాక్షన్ తీసుకోవాలని. సో వెరీ సూన్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడైతే నాకు కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది, 8 of Wands అంటేనే కమ్యూనికేషన్ కార్డ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, వెరీ సూన్ తీసుకుంటారు, అది కమ్యూనికేషన్. యా, బట్ యాక్షన్ తీసుకున్న ఏంటంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు. సో ఎంత బాధ ఉన్నా తనలోనే ఉండాలి, ఎంత ప్రేమ ఉన్నా తనలోనే ఉండాలి, బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎంపరర్ విత్ 4 of Pentacles, ఓకే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజ్ పంపచ్చు, బట్ కమ్యూనికేట్ చేసిన తర్వాత మీరు మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తారు అనుకుంటారు, కాదు. ఇక్కడ ఇంకా తను ఓపెన్ అప్ అవ్వడానికి టైం అయితే పడుతుంది, ఎందుకంటే ద ఎంపరర్ విత్ 4 of Pentacles వెరీ వెరీ స్ట్రబన్ ఎనర్జీ. సో అసలు ఎప్పటికల్లా కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది చూద్దాం. కొంచెం టైం అయితే పట్టేలాగే ఉందండి, ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే డివైన్ టైమింగ్, అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా స్లో మూవింగ్గా ఉన్నారు. ఒక ఆర్డర్ ఇస్తాం, ఓకే. ఐ థింక్ 7 weeks పట్టచ్చండి చాలామందికి, 7 weeks.
మీకు కమ్యూనికేషన్ రావడానికి 7 వీక్స్ టైం అయితే పట్టచ్చు. మీరు యాక్షన్ అయితే తీసుకుంటారు. సో అసలు నిజ ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య చూ. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అయితే 7 of Cups, 8 of Swords అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సమ్ స్టక్ ఎనర్జీ, సమ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అండ్ అండర్ ద డెక్ టెంపరెన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి, బట్ ఇక్కడ పేషెన్స్ ఇస్ ద కీ. టెంపరెన్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరికి స్టెబిలిటీ కావాలి, బట్ ఇక్కడ యాక్షన్ అనేది ఫాస్ట్గా లేదు, అందువల్ల థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి రిలేషన్షిప్లో. ఎస్, మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ అయితే చేస్తారు, మీ దగ్గరికి తిరిగి రావాలని అనుకుంటున్నారు, బట్ ఇక్కడ నాకు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఒకసారి క్లారిఫై చేద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఖచ్చితంగా మీరు ఇద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్. ఎస్, ఇక్కడైతే రీకన్సిలియేషన్ అయితే చాలా మందికి కనిపిస్తుంది. సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీకు ఇది రిజనేట్ అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ రీకన్సిలియేషన్ ఎనర్జీ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి వస్తారు. సో ఎస్, కమ్యూనికేషన్ చేస్తారు ఫస్ట్, దాని తర్వాత మీ ఇద్దరికి రీకన్సిలియేషన్ అయితే అవుతుంది. బట్ టైం ఫ్రేమ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఎందుకంటే 10 of Swords అనేది ఇక్కడ న్యూ బిగినింగ్ అండ్ 6 of Wands అన్నది సక్సెస్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనేది డివైన్ కౌంటర్ పార్ట్స్. సో మీరిద్దరు కపుల్. సో ఖచ్చితంగా నేనైతే రీకన్సిలియేషన్ అయితే చూస్తున్నాను. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వెరీ సూన్ మీకైతే గుడ్ న్యూస్ వస్తుంది. అసలు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూడండి. సో రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ 6 of Pentacles ఏంటంటే ఇక్కడ మీరు ఎవరైనా నీడీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి, అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు మనీ ఎర్న్ చేస్తూ పాటు ఎంతో కొంత, మీరు ఎంత ఎర్న్ చేస్తే అందులో ఎంతో కొంత ఎర్న్ చేయండి. సో మీరు ఏదైతే ఇస్తారో అది ఖచ్చితంగా మీకు మల్టిపుల్గా రిటర్న్స్ అయితే ఇస్తుంది. సో యూనివర్స్ అంతే, మనం ఒకరికి ఒక రూపాయి ఇచ్చామంటే మనకు 10 రూపీస్ వస్తాయని చేయొద్దు. ఎవరికైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి చేయండి. అండ్ ఇక్కడ మీరు ఒక స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది ద హర్ ఫ్రెండ్. సో ఎవరికైనా మీకు స్పిరిచువల్గా జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం. అండ్ 4 of Pentacles, మీ మనీని ప్రొటెక్ట్ చేసుకోండి, బట్ గ్రీడీగా ఉండకండి, ఎందుకంటే మరీ గ్రీడీగా ఉన్నా అది వర్కౌట్ అవ్వదు. సో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి. 4 of Pentacles అనేది ఏంటంటే అన్నీ నేనే చేసేసుకోవాలి, అన్నీ నేనే చూసుకోవాలి అనేది, బట్ అది రైట్ ఎనర్జీ కాదు. సో అలాంటి ఎనర్జీలో మీరు ఉంటే కనుక బయటికి రండి. బట్ ఎవరైతే నీడీలో ఉన్నారో హెల్ప్ చేయండి. అలాగే మీరు ఎప్పుడు మీ పవర్లోనే ఉండాలి. ద ఎంపరర్ ఎనర్జీ అంటే ఎప్పుడు మీ పవర్లోనే ఉండండి. ఉండడం వల్ల పీపుల్ మీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది, బట్ హానెస్ట్గా ఉండండి. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అలాగే రిగ్యులర్ సంబంధించిన రెమెడీస్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.